రాష్ట్రం నుంచి గంజాయి రవాణా రోజురోజుకు పెరుగుతోందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏపీ నుంచే గంజాయి వెళ్తుందన్నారు. కేంద్రం లోక్సభలో ఇచ్చిన సమాధానం చూస్తే రాష్ట్రం పరిస్థితి అర్థమవుతుందని తెలిపారు. మరి ఎవరైనా ఈ గంజాయి ఇక్కడ జరుగుతుంది, ఎక్కువ జరుగుతుందంటే మాజీ మంత్రి గారు ఆనందబాబు మీద కేసు పెట్టడానికి ఈ పోలీసులు సిద్ధమయ్యారు. పార్టీలు, పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా మాట్లాడినా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ గంజాయి వలన చాలా నష్టం కలుగుతుంది. మరి విద్యార్థుల దగ్గర దాకా, కాలేజీల దాకా కూడా గంజాయి వెళ్ళిపోతుంది. చాలా నష్టం జరుగుతుందని గొడవ పెట్టడమే కాకుండా గట్టిగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు గంజాయిని కంట్రోల్ చేయడమే కాదు, పంటలను కూడా నాశనం చేసి గంజాయి పంట అంతా కూడా నాశనం చేయాలని ఓ టీములు ఇచ్చి పంపించి కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాలికి వదిలి వైసీపీ నాయకులు వదిలి ఆదాయం పెంచే మార్గంగా ఇలా పూర్తిగా వదలటం వలన ఏ రాష్ట్రానికైనా, భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా గంజాయి వెళ్తుందంటే విశాఖపట్నం నుంచి వెళ్తుందని చెప్పి మనకు తెలుసు. చాలా కేసులు కూడా పట్టుకోవడం జరిగింది. అదే నిన్న పార్లమెంట్లో మరి కేంద్ర హోంమంత్రి గారి సహాయ మంత్రి గారే దాని సమాధానం చెప్పారు. దాన్ని పడి చూస్తే ఈ రాష్ట్రం ప్రతిష్ట దిగజారిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కొంచెం గౌరవం ఉండేది, మరి భారతదేశం అంతా కూడా ఈ గంజాయి ఎగుమతి అవుతుందని పార్లమెంటు చెప్పారంటే దాన్ని బట్టి మనకి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. పార్లమెంటు చెప్పిన లెక్కల ప్రకారం 3 ఇయర్స్లో 3 రెట్లు పెరిగిందని చెప్పి ఇవాళ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అలాగే 2018లో